క్యారెక్టర్ సీరియస్ కదా, కొంచెం నవ్వు లేకుండా వస్తావేమో అనుకున్నాను రామప్రసాద్. ఎందుకు నవ్వుతున్నావు? నేను అసలు మామూలు కూర్చుంటే సడన్ గా నా పేరు ఎందుకు రాశారు? ఇది ఉందా మీరు పిలిచారా? చూసి పెద్ద పెద్ద అక్షరాలతో రాసింది చూడు. ఇక్కడ నువ్వు మాట్లాడితే రీసౌండ్ మొత్తం దద్దరిల్లిపోవాలి. రెండు స్టేట్ లో మాట్లాడు. వరంగల్లో ఏ ఈవెంట్ పెట్టినా రీసౌండ్ మామూలుగా ఉండదు. ఎన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లు వరంగల్లో చేశాం తెలుసా? కమాన్, ఏం చెప్పారు? అసలు ఏం అర్థం అవ్వట్లేదు. కొంచెం దూరంగా మాట్లాడుతా. అంటే ఈరోజు సినిమా అలాంటిది, నీకు ఏం మాట్లాడినా సరే నీకు అలాగే అనిపిస్తూ ఉంటుంది. ఎదురుగా కొండ మురళి గారు ఉన్నారు కాబట్టి. సరే రామప్రసాద్, నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే ఆర్జీవీ గారిని ఒక జోక్ చెప్పి నవ్వించు. ఆర్జీవీ గారిని ఒక జోక్ చెప్పి నవ్వించు. రామప్రసాద్ గారు సార్, ఇప్పుడు ఒక చిన్న, మీరు మాట్లాడే ముందు ఒక చిన్న ఇది. ఇప్పుడు సుమ గారు ఒక కన్ఫెషన్ ఏంటంటే, నాకు అసలు రామప్రసాద్ కి కామెడీ ఇమేజ్ ఉందని నాకు తెలియదు. ఎందుకంటే నేను ఎప్పుడు చూడలేదు. యాక్చువల్గా నేను అసిస్టెంట్ డైరెక్టరు, ఒక ఫోటో పంపిస్తే భలే విలన్ లాగా ఉన్నాడు, అచ్చా చాలా కంట్రీలాగా ఉన్నాడు, అది కరెక్ట్గా ఉంటాడు ఈ క్యారెక్టర్కి అని నేను అనుకున్నాను. దాని తర్వాత తెలిసింది నాకు రామప్రసాద్ ఇమేజ్ ఏంటని. అంటే ఏంటంటే దాని అర్థం ఏంటంటే, తన నిజమైన లోపల ఉన్న క్రూరమైన మెంటాలిటీ నేను దాచిపెట్టి ఎవరికి కనిపించకుండా అందరినీ నవ్విస్తూ ఉంటాడని నా ఒక అనుమానాస్పదం. కానీ సార్, మీరు మనుషులు చూస్తే స్టడీ చేసేస్తారు. మీరు చెప్పింది యాక్చువల్లీ నిజమే సార్. ఎందుకంటే మీరు ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతారు, నేను స్ట్రైట్గా ఒప్పుకుంటా. నేను చాలా సరదాగా ఉంటా, చాలా జెన్యున్గా ఉంటాను. కోపం వస్తే నాలో ఉన్న వెల్నెస్ నిజంగా బయటకు వస్తారు సార్. చాలా భయంకరంగా వస్తారు. అది నేను ఒక్కనే చూసుకుంటాను. సార్ నా ఫేస్లో చూసి గెస్ట్ చేసి ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చారు. యాక్చువల్గా రామ్ గోపాల్ వర్మ గారు ఇట్టే మనిషిని చూసి చెప్పేయగలుగుతారు ఎవరు ఏంటి అని. నన్ను చూసి అన్నారు హీరోయిన్ అని. సార్ సార్ మీరు అన్నారు ఎప్పుడు? ఇప్పుడు ఇప్పుడే జస్ట్ సార్ చెప్పండి సార్. సుమగారం చూస్తే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి సార్. నేను అమ్మాయిల గురించి అబ్బాయిల దగ్గర మాట్లాడను సార్. ఐ లైక్ ఇట్ మ్యాన్. మీరు స్టార్టింగ్ తప్పు మాట్లాడారు సార్. అమ్మాయి అన్నారు కదా, అమ్మాయి కాదు సార్. ఎవరు అన్నారు? నీ కళ్ళతో కాదు, ఆయన కళ్ళతో చూడు సార్. అమ్మాయి, నేను ఎప్పటికీ అమ్మాయినే. యా ఓకే. అయినా నీలో ఉండేటువంటి ఆ క్రూరత్వాన్ని, ఆ నెగటివిటీని కరెక్ట్ గా ఆయన పసిగట్టాడు. మాట్లాడు. అమ్మాయిని చూడాలంటే అమ్మాయిని చూడగలిగే కళ్ళు అబ్బాయిలో ఉండాలి. నీలో ఆ కళ్ళు లేవు రామప్రసాద్. నీ కళ్ళు కప్పలెత్తుకెళ్ళి అయిపో. లేదు, ఎందుకో సార్ చెప్పినంత మీరే నాకు అమ్మాయిలా కనిపిస్తున్నారు యాక్చువల్గా. థ్యాంక్ యూ.